శ్రీకాకుళం జిల్లా పలాస మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సాధారణ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి సిదిరి అప్పలరాజు పలాస మండల నాయకులు అధికారులతో ఏర్పాటు చేసిన ఈ సాధారణ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రతి ఒక్క నాయకుడు గ్రౌండ్ స్థాయిలో పనిచేయాలని, అధికారులు సచివాలయం సిబ్బంది సమన్వయంతో పనిచేసి అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న రహదారులు, చెరువులు ఆధునీకరణ పనులకు సంబంధించి ఇదివరకు టెండర్లు పూర్తి చేసి పనులు చేపట్టడం జరుగుతుందని, మిగిలిన ప్రాంతాల్లో మిగిలిన అభివృద్ధి పనులు చేపట్టడానికి త్వరితగతిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి తెలియజేశారు. ఉద్దాన ప్రాంతానికి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా శుద్ధమైన మంచినీటిని సరఫరా చేయుటకు ప్రభుత్వం సుమారు 700 కోట్లతో ఉద్దాన వాటర్ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టడం జరిగిందని, 90% పనులు పూర్తయ్యాయని స్థానిక నాయకులు దీనిపై దృష్టి పెడితే అతి త్వరలోనే ప్రతి ఇంటికి నేరుగా కుళాయి ద్వారా శుద్ధమైన మంచినీటిని సరఫరా చేయడం జరుగుతుందని తెలియజేశారు. టూ అండ్ ఫ్రో అంటే లెవెల్స్ చూసావా నువ్వు? మరి నువ్వు నోట్ చేసుకో ఒకసారి, నువ్వు లెవెల్స్ చెక్ చేయి ఒకసారి, లెవెల్స్ చెక్ చేయి, అది చాలా ఇంపార్టెంట్. అది మనకి మరి అలాగనే సాగునీటి వనరులకు సంబంధించి ఆఫ్ షోర్ ప్రాజెక్ట్ అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ప్రెజెంట్లీ ఇప్పుడు లైవ్లో ఉన్నటువంటి మరొక స్కీమ్ వైఎస్ఆర్ జలకళ. నిన్ననే అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డులో వైఎస్ఆర్ జలకళకు సంబంధించి రివ్యూ కూడా చేశాం. మిత్రులారా, మీరందరూ కూడా ఈ విషయాన్ని కొద్దిగా సీరియస్గా మీరు తీసుకోండి, సీరియస్గా. ఏవో గారు మీరు కూడా ఒకసారి నిలబడండి, ఎంఆర్ఓ గారు మీరు కూడా యూ టేక్ ఇట్ సీరియస్లీ. జలకళకు సంబంధించినటువంటి సైట్ స్టిల్ ఇట్ ఈస్ ఓపెన్. మనకి 2.5 ఎకరాలు మినిమం ల్యాండ్ ఉన్నటువంటి వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పి చెప్తున్నాం. అది రైతు భరోసా వచ్చాయంటే అందరికీ డాక్యుమెంట్స్ ఉన్నట్టే, ఇందులో పెద్ద విశేషం ఏంటి లేదు. గతంలో ఏదైనా ఒక అప్లికేషన్ పెట్టాలంటే అడగ